పాటేసుకో నువ్వు మీరు నడు అల్లిపూర్ అంటే తిరిగిరా నేను కండవాలు కలిపినా లేవు నువ్వు తర్వాత వచ్చినావు మధ్యలో వచ్చినావు అవ్వ లేట్ వచ్చింది ఇంకా నీకంటే నువ్వు మధ్యలో వచ్చినావు నేను మీద కూర్చున్నా కానీ చూస్తున్నా అందరిది ఎవరెవరు పడుతున్నాయని అందరు దేవుడు అలా నేను ఇప్పటి నీ కాఫీ అసలు లక్ష ఎట్టు కట్టే ఉన్నది అసలు లక్ష ఎట్టుంది కట్టే ఉన్నది ఇప్పుడు మావి చెప్తే ఏకమొత్తంగా చెప్తే మనకి ఇంత తృప్తి ఉంటుంది కాగితం వాపస్ వస్తుంది మన పాస్బుక్ బ్యాంక్ లో పెట్టుకుని కూడా పాస్బుక్ ఇయ్యక బ్యాంక్ మన కాగితం కడుపు మనకి చేతికత్తే బాకీ మాఫీ అయినట్టు మాఫీ అయినట్టు ఎట్ట తల్లి నేను అంటున్నానవ్వా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారి రావడంతోనే జాతీయ స్థాయిలో చెప్పి అంటున్నా ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అని చెప్పి అంటున్నా ఇది కాంగ్రెస్ పార్టీ చాలా మంది చెప్పంటున్నా టీఆర్ఎస్ వాళ్ళు కడుపేత కాంగ్రెస్ వాళ్ళు 2000 ఇస్తారట రైతులకు రుణమాఫీ చేస్తారట దిగారులో 3000 ఇస్తారట అంటే ఏంటి ఇవన్నీ అమలైతే ప్రజానీకం అంతా కాంగ్రెస్ మొగ్గుతున్నాను ఇదే కేటీఆర్ గారు అని చెప్పంటూ నేను ఏడికలు చేస్తారని మాట్లాడింది ఇవాళ ఏమైంది కొద్ది బుద్ధికి వచ్చింది కొడుకు బుద్ధి లేకుండా అయ్య కొద్ది బుద్ధి వచ్చింది కొడుకు ఎగిరి పడతాడు కాబట్టి బుద్ధి లేదు అయ్య కొద్ది బుద్ధి వచ్చింది ఇదంతా ఏంటో ఉందిరా ఏ 2000 కాదు నేను 2016 ఇస్తా అంటుండు ఏ 3000 కాదు నేను 3016 ఇస్తా నిజమాబద్ధమై ఆలు కూడా కూడలేదు రాస్తున్నారు 3016 అట 3016 అంటే ముందు మన 3000 అనుకుంటే 3016 అంటుండేనా ఇలా మనం 2000 అనుకుంటున్నా 2016 పాట పాడిండు నిజమాబద్ధమా అంటే 2000 పాట మొదలు పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా అవసరాలను గుర్తించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటుండే ఇలా పేద ప్రజల సంక్షేమార్థం సంక్షేమ కార్యక్రమాల అమల్లో నిరుపేద వర్గాల కన్నగా నిలిచేది ఏనాటికైనా కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుంది ఇవాళ మా బీడీ కార్మికురాళ్ళ పాపం ఎండకు పని పోనో ఏదైతే ఉందో నీడ పట్టలు కూర్చొని బీడీలు చేసుకుంటారు మా ఆడబిడ్డలు వాళ్ళకు పెన్షన్ కావాలబ్బా ఇస్తామని చెప్పి అంటుండ్రు నేను కాదంటలే నేను కానీ ఏమంటుండ్రు వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో పిఎఫ్ తెలంగాణ రాకముందు నువ్వు కడితేనే నీకు ఇస్తా లేకుంటే లేదు మా బీడీ కమిషన్ ఏజెంట్ ఇక్కడ ఎవరు ఉంటే వాళ్ళు తెలవాలి ఈ 4 సంవత్సరాలకి వెళ్ళి కొత్త ఎవరైనా పిఎఫ్ కట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంతవరకు రూపాయి పెన్షన్ మంజూరు కాలేదు నిజమాబద్ధం మీరు చెప్పండి అమ్మా పెన్షన్ లేదట వాళ్ళేం పాపం చేసిందమ్మా 50 ఏళ్ళు నిండిన కదా బీడీలు చేయదా 50 ఏళ్ళు నిండిన కూడా బీడీలు చేస్తారేనమ్మా మరి వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇయ్యేద్దామ్మా నేనంటున్న తల్లి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే నువ్వు పిఎఫ్ ఎన్నడ కట్ అయితే నీ తెల్లారెడ్డికి పెన్షన్ మంజూరు అని చెప్పి అంటున్నా నేను 50 ఏళ్ళు నిన్నుడు కాదు నీ వృద్ధాప్య పెన్షన్ అర్హత వచ్చేంత వరకు కూడా నీ బీడీ జీవనభృతి పెన్షన్ 2000 రూపాయలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి అంటున్నా ఇది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పి అంటున్నాను ముస్లింల పెన్షన్ మనకు 65 ఏళ్ళు ఉన్నాయవ్వా ఆధార్ కార్డు తప్పు పడుతుంది 64 63 అని చెప్పాను ఆయనకి 8 ఏళ్ళు నడితే నడు వంగిపోతుంది నీకు లేవుపో 63 ఉన్నాయి అంటారు సర్కారు నౌకరు కానీ 58 ఏళ్ళు పెన్షన్ వాడు నీడ కూర్చొని పనిచేస్తారు పంక కింద మనం ఎండకి ఎండుతాం వానకి దాంతో మనకు 65 ఏళ్ళు అనవ్వా
నేనంటున్న తల్లి, గరీబులు ఎవరని అడిగాక భార్య భర్తలకి ఇద్దరికి 58 ఏళ్ళు నిండితేనే 2000 రూపాయల పెన్షన్ మంజూరు చేసే కార్యక్రమం అమలు చేస్తామని చెప్పాను. ఎవరు దానికే ముసల్దాలి ముసల్దాలి ముసలి ముసలికే ఇలా చేంజ్ చేసిండు. ముసలానికి ఇస్తే ముసలానికి లేదా? ఈ ముసలి గుడి కూడా కూసుకుంటాను. ఇది 50 ముసలాడు ఎప్పుడు పోతాడు ఏమో. 1000 రూపాయలు ఆడ చెప్పలు పెట్టుకోబట్టి నాకు చేయండి. నిజమా బాబా? ఆడ ఎందుకు పోవాలి, ఎందుకు కాలే? మనమంతా నిరుపేద వర్గాలం. మన సర్కారు విజయం తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో పోయిన 6 ఏళ్లకెళ్ళి నిరుపేద వర్గాలకు అందించే నిత్యావసర వస్తువులన్నీ మనిషికి 7 కిలోల సన్న బియ్యం తల్లి మనిషికి 7 కిలోల సన్న బియ్యం తల్లి. నువ్వు అమ్ము లేదు, కొలు లేదు. సర్కార్ వచ్చి ఎస్ఆర్ ఊసుడేగా అబ్బా, ఎస్ఆర్ ఊసుడే అంటున్నా. మనిషికి 7 కిలోలు అంటే 5 ఉంటాయి, 735 కిలోలు. ఇప్పుడు ఇస్తున్నారా? ఏం పాపం చేసావా మరి? ఆ తల్లి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యంతో పాటుగా చక్కెర, గోధుమ, గోధుమ పిండి, వంట నూనె, పామాయిల్, 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చిందమ్మా అని చెప్పి అంటున్నా. ఇక కేవలం తొట్టు బియ్యం ఇచ్చి చేతులు దుప్పుకుంటున్నారమ్మా. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే మొట్టమొదటి అమలు చేయబోయే కార్యక్రమం నిరుపేద వర్గాల మనిషికి 7 కిలోల సొన్న బియ్యంతో పాటుగా 9 రకాల నిత్యావసర వస్తువులు సంచిలో వేసి నీకు ఇంట్లో పంపిస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీ అపాయం. నీ కమిషనర్ కక్కుంటితోని మిషన్ భగీరథ నెప్పంతోని రాష్ట్రాన్ని అప్పుడు ఉపయోగం నెత్తితే తప్పలేదు. మేము గరీబుల కింద పట్టడం పెడతామని చెప్పానంటే నీ కళ్ళు పెడతాం ఏంటమ్మా? ఇవాళ ఏదైతుందో ఎన్నో కోయిల కట్టెలు అంటుంది బాబా. ఇలా కట్టెలు దిక్కులేవు, కట్టెలు ఉన్నా పోగా పోరాన్న కట్టె నీళ్ళు వస్తాయి. అందరు సిలిండర్ బుట్టీలకు అలవాటు. కానీ కొందామంటే 400 రూపాయల బుట్టి 1000 రూపాయలు అయిందమ్మా, 1000 రూపాయలు అయిందమ్మా అని చెప్పి అంటారు. నెల సగం బుట్టి కావాలి కానీ యాత 6 బుట్టీలు కావాలి. అంటే 6 బుట్టీలు అంటే ఎంత? 6000 రూపాయలు. నేను అంటున్నాను కదా, రేపు దేవుని దేవాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే ప్రతి సంవత్సరం 6 సిలిండర్ బుట్టీలు మా ఆడబిడ్డలకు కానుకగా ఉచితంగా ఇవ్వబోతామని చెప్పి అంటున్నాను. పోయి కాంగ్రెస్ ఎలిగిస్తుంది ఎందుకంటే నువ్వే బియ్యం పోయారు. ఆ బియ్యం కూడా నేను ఇస్తా. కేవలం గడ్డే చెప్పుడే. ఇది కాంగ్రెస్ పార్టీ సత్యాన్ని చెప్పండి. ఇప్పుడు మా మహిళా సంఘాలు ఉన్నారో అందరూ అందరికి ఏదైతుందో ఇవ్వలే. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 50 ఉన్నాయి, 60 ఉన్నాయి, 100 ఉన్నాయా? 30 ఉన్నాయి, ఎన్నో ఉన్నాయబ్బా. చెల్లించే వడ్డీ ఏదైతుందో ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం క్రితం అమలు చేసిన. మీరు టీఆర్ఎస్ వచ్చినాక మన 3 ఏళ్ళకైనా మన రావాల్సిన వడ్డీ ఇస్తలేరమ్మా అని చెప్పి అంటుండే. ముందు వచ్చింది మన కాలంలో మన కనీసం రావాల్సిన బట్టి 2000 కోట్లు దారి మళ్లింపు చేసిందమ్మా అని చెప్పి దారి మళ్లింపు చేసి ఆఖరికి ఆడబిడ్డల సొమ్ము కూడా ఇష్టపడలేరమ్మా అని చెప్పి ఆడబిడ్డల సొమ్ము కూడా ఆడబిడ్డ సొమ్ము తినడం బాగుపడతాడమ్మా. ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పించడంతో పాటుగా 1 లక్ష రూపాయలు ఉచితంగా గ్రాంట్ ఇవ్వాలని సోనియమ్మ ఢిల్లీకి వెళ్ళి ఆదేశాలు జారీ చేసిందమ్మా అని చెప్పండి. సంఘానికి 1 లక్ష రూపాయలంటే సంఘంలో 10 మంది సభ్యులు ఉంటారమ్మా. ఓదాళ్ళ 12 మంది ఉంటారు, ఓదాళ్ళ 15 మంది ఉంటారు. 10 మంది ఉంటే మనిషికి 10,000 వస్తాయి, 12 మంది ఉంటే మనిషికి 8,000 వస్తాయి. 10,000 రూపాయలు వస్తే పిల్లల బట్టలు కొంటాం,
పడి పొలాల పుస్తకాలు కొట్టు, దావకాని కలిసి ఒడ్డెక్కుద్ది. నిజమా బతమా? సంఘానికి మనిషి ఆడబిడ్డకి ఏదైతే ఉందో 10,000 రూపాయలు కట్నం పెట్టాలని చెప్పని సోనియమ్మ తల్లి ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు జారీ చేసినవా చెప్పంటారు. ఇది మంచిదా కాదు చెప్పు సార్లు ఏం చెప్పంటుంది? అమలు చేస్తామని చెప్పంటే ఎందుకు కడిపెట్టా అంటున్నా? ఎందుకు కడిపెట్టా? ఏమనంటే బంగారు తెలంగాణ ఇప్పటికే ఒక బంగారు తెలంగాణ ఉండోని బంగారు తెలంగాణ లేనోడికి అమ్మా పుట్టగూరు తెలంగాణ కావాలంటే పదుగుదూరు తెలంగాణ కావాలని చెప్పంటున్నా. మా పొలాలకు లోకల్ కావాలని చెప్పంటు నేను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంద్రమ రాజ్యం వస్తే ఇల్లు లేని ప్రతి ఇల్లు పేరకి ఇల్లు కట్టిద్దాం తల్లి అని చెప్పంటున్నాను నేను. నేను రాగే బాబు ఆడబిడ్డ ఏసుకుంటూ వచ్చింది నాకు ఎవరు దిక్కులేరయ్యా ఉందామని దిక్కు లేదని చెప్పాను నేను. ఎన్నికల కాలంలో ఏదైతే ఉందో ఇల్లు లేదని ఎవరన్నా వాళ్ళకి ఇల్లు మంది ఇచ్చిన బాబా నాలుగేళ్ళు అయినా బా డబుల్ బెడ్రూమ్ ఏ రూమో చెప్పింది కానీ ఎవరికైనా ఇల్లు ఇచ్చినారా బా? 10,000 రూపాయలు పెట్టారు తల్లి ఓపిగా పట్టు. నువ్వు పసుపు తల్లి ఉడకబెట్టియ్యు. నువ్వు పసుపు ఉడకబెట్టే నాడికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అత్తది. నీ కళ్ళ కూడా 10,000 రూపాయలు పెట్టారు కొత్త తల్లి అంటున్నాను నేను. మిర్చి 10,000 రూపాయలు క్రింద కొట్టా అంటున్నా నేను. అమ్మ పసుపు వేసినట్టు నా సంగతి చెప్తాడని చెప్పి అనుకుంటున్నాను. అంతేకాదమ్మా మన కాపుదాన పొలం రైతులం కాబట్టి ఉపసంహరణ మాట్లాడుతున్నాం. మా సర్పంచ్ ఇష్టం ఉన్నా లేకున్నా ఆ ఊళ్ళో ఉన్న చెరువు కుంట అలకి ఇయ్యాలి. ఇది కాంగ్రెస్ పార్టీ మీద అనుమతి చెప్పట్టు నేను. కుల వృత్తుల మీద కూడా వాళ్ళకి ఆధిపత్యం కలిగించిన ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టుంది. వీళ్ళ గీతా కార్యక్రమం చెట్లు పెంచుకుందామంటే 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టుంది. తెలియదు ఆలోచన ఏంటంటూ నేను మా గీతా కార్యక్రమం చూద్దామని విచ్చ చేస్తున్నాను. ఆనాడైనా ఈనాడైనా కుల వృత్తులకు తోడుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పట్టు నేను. ఇలా గ్రామీణ ప్రాంతం దయచేసి మనంతా నిరుపేద వర్గాలు మా మా దళితులు అని చెప్పట్టు మా స్త్రీలు బలహీన వర్గాలు మా అల్పసంఖ్యాక వర్గాలు మా ఆడబిడ్డలు మీరు ఎవరైనా కాదు తల్లి. నేనైతే మీకు కొట్టుని కాదు తల్లి. పోయిన 5 ఏళ్ళు చూస్తున్నారు రైతులు కాంగ్రెస్ లో చేరి నాకు మనోధైర్యాన్ని కల్పించి మీ గండగా మేమున్నామని చెప్పి తెలియజెప్పే విధంగా ముందుకొచ్చినందుకు మాకు ఇష్టమైన గ్రామస్తులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ గ్రామ అవసరాలు ఏమున్నా కానీ మీ అత్యంత ప్రాధాన్యతతో ఆ సమస్య పరిష్కారం చేసి వెళ్తుందని చెప్పి మనం చెప్తూ సెలవు తీసుకోవడం. జై హింద్ జై జాతీయ.